ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం చేస్తున్న తప్పుడు నిరాధారణమైన ఆరోపణలపై జిల్లా వాల్మీకి సంఘం తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి గురువారం జిల్లా వాల్మీకి అధ్యక్షుడు గొర్లె చిన్ననారాయణరావు ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ నందు వాల్మీకులు పెద్ద ఎత్తున చేరుకుని ఐటీడీఏపీఓకు వాల్మీకుల చరిత్ర ఆధారాలతో పాటు వినతి పత్రం అందజేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న సంఘాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కులమత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. మాడిమిల్లి జెడ్పీటీసీ రంపచోడవరం డివిజన్లో మాడిమిల్లి మండలానికి జెడ్పీటీసీగా చేస్తున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన నిమిత్తం మేము ఈరోజు పీఓ గారిని ఏఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1956లో మాది నమోదైంది గజెట్ పబ్లికేషన్గా, 1950లో వాళ్ళది నమోదైంది. వాళ్ళ బాధ ఏంటంటే ఇద్దరిదే ఒకేసారి అవ్వలేదని చెప్పేసి వాళ్ళ బాధ. కాకపోతే మాది గజెట్ పబ్లికేషన్ 1956 అయిన తర్వాత కూడా చాలామంది షెడ్యూల్ ట్రైబ్స్ని లిస్టులో కలపడం జరిగింది మోడీ గారి ఆధ్వర్యంలో. అది ఆ సంగతి వాళ్ళు తెలియక మేము ఎక్కడి నుంచో వచ్చామని అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చామంటున్నారు. మా వలస ఏదో వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఐక్యతగా ఉంటేనే ఏదన్నా అభివృద్ధి సాధించగలం. అలాంటిది అనైక్యతకి తోడ్పడుతున్నారు, అలాగుంటే మంచిది కాదని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఒక మనిషినో ఒక వ్యక్తినో కాదంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఒక కులాన్నే కాదంటే మరి జాతి ఎంత బాధపడుతుందో దాన్ని బట్టి ఆలోచించవలసిన విషయం. దీన్ని బట్టి తప్పకుండా అధికారులు అతని మీద వాళ్ళ మీద శిక్ష పడేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరి ఈరోజు ఐటీడీఏపీఓ గారికి ఏఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా వాల్మీకి సంఘం నుంచి. విషయం ఏముందంటే ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 35 36/92. ఈ సంఘం అనేది ఏంటంటే ఒక వాల్మీకి గిరిజన తెగ మీద అనేక దఫాలుగాను అసత్య ఆరోపణలతోనూ ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. మాకు వాల్మీకి తెగగాను భారత రాజ్యాంగం ఒక హక్కును ఇచ్చింది 1956 సంవత్సరంలో. ఆ హక్కును ఇప్పటి వరకు కూడా తరతరాలుగా మేము అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. ఆ హక్కును ఏదో రూపంగా కాలరాయాలన్న ఆలోచనతో ఈ సంఘం పేరుతో ఉద్యోగులందరూ కూడా విషప్రసారాలు చేస్తూ మా తెగని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. గతంలో ఇటువంటి కార్యక్రమం 2016లో చేసినప్పుడు అసలు ఈ యొక్క ఉద్యోగుల సంఘం అనేది ఏంటంటే రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పేసి కాకినాడ రిజిస్టర్ ఆఫీసులోను రాజమండ్రి రిజిస్టర్ ఆఫీసులోను ఆర్టీఏలో దరఖాస్తు చేయగా సదరు సంఘం రిజిస్టర్ కాబడలేదు అన్నప్పుడు 39/2017తో మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మేము డైరెక్ట్గాను గౌరవ జడ్జి గారికి ఎప్రోచ్మెంట్ అయినప్పుడు గౌరవ జడ్జి గారు వెంటనే కేసు ఇమీడియట్గా ఫైల్ చేయండి అని చెప్పేసి మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పంపిన వెంటనే 39/2017గా మరి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. తద్వారా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మనమందరం కూడా గిరిజనులమే, మన మధ్య విభేదాలు వద్దు విద్వేషాలు వద్దు అని చెప్పేసి వాళ్ళు మారేడుమిల్లి వచ్చిన తర్వాత రాజయపడి 100 రూపాయల బాండ్ పేపర్లో రాసిచ్చి మరలా మీ వాల్మీకి తెగ మీద ఎటువంటి అసత్య ప్రచారాలు చేయము, చేసినట్లయితే మీరు తీసుకున్న చర్యలు మేము బాధ్యులమని చెప్పేసి రిటర్న్గా కమిట్మెంట్ వాళ్ళు అవ్వడం జరిగింది.